విజయనగరంలోని విజీ స్టేడియంలో గల ఆదర్శ క్రీడా పాఠశాలను జాయింట్ కలెక్టర్ జే వెంకట్రావు పునఃప్రారంభించారు. క్రీడా పాఠశాలలో అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని జాయింట్ కలెక్టర్ జే వెంకట్రావు కోరారు. స్థానిక విజీ స్టేడియంలోని ఆదర్శ క్రీడా పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. 2019లో ప్రారంభమైన ఈ క్రీడా పాఠశాల కోవిడ్ కారణంగా మూసివేయాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు పునఃప్రారంభమవుతుందని 82 మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నారని తెలిపారు. పిల్లలకు ఆంగ్ల మాధ్యమ విద్యాబోధనతో పాటుగా మంచి భోజన వసతిని కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కోలగట్ల శ్రావణి, మురళి, క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజు, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ కౌశిక్, సెట్విజ్ సీఈఓ నాగేశ్వరరావు, తహసీల్దార్ ప్రభాకర్ రావు పాల్గొన్నారు. అలాగే మీరు కూడా ఈ పిల్లల్ని కళ్ళకి రెప్పలాగా చూడడం జరిగింది. అది మీ అందరి క్రీడా పాఠశాల గత 2 సంవత్సరాల నుంచి కూడా మీరు నడపడం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఈ పిల్లల్ని కళ్ళకి రెప్పలాగా చూడడం జరిగింది. అది మీ అందరి ఒక రోజు వస్తుంది, అప్పుడు మనం ఈ కష్టాలన్నీ కూడా పోతాయి. కాబట్టి అవుట్లోని మనం ఎక్సెల్ అయ్యి ఒక మంచి పొజిషన్లో ఒక గోల్డ్ మెడలో, బ్రాంజ్ మెడలో, సిల్వర్ మెడలో తీసుకొస్తే దానికి గవర్నమెంట్ కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది వచ్చి వాళ్ళు పడిన కష్టానికి ఒక గిఫ్ట్ కింద చాలా నగదు రూపంలో అవ్వచ్చు, లేకపోతే చాలా ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు, లేకపోతే అనేక అవకాశాలు అనేవి వారికి వస్తున్నాయి. దానికి ఉదాహరణ మొన్న మన సైనా నెహ్వాల్ గారికి వచ్చిన ఆఫర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో కబడ్డీలోని ఎంతోమంది స్పోర్ట్స్ పీపుల్కి వచ్చిన ఆఫర్స్ అవ్వచ్చు. సో ఇలాగా మనకి ఈ ఇలాంటి ఏజెంట్ టైంలో ఉన్నాం కాబట్టి మనం చదువులతో పాటు మనం స్పోర్ట్స్ కూడా, లేకపోతే అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే చదువులు మనకి వికాసాన్ని ఇస్తే స్పోర్ట్స్ అనేవి వే ఆఫ్ లివింగ్ ఇస్తుంది. దానివల్ల ఏంటంటే అనేక లక్షణాలు ఉంటాయి ఒక పర్సనాలిటీ షేప్ చేసేదానికి.